శ్రీకృష్ణుడు సత్య భామ దేవుడు వాళ్ళ ఊరి పేరు ద్వారకాపురం. ఆ టైంలో నాకోసం రాక్షసులు ఉండేవాడు. అమ్మాయిలే చంపగలను, ఎవరు అబ్బాయి చంపలేరు అని వరం కొడుతున్నాడు. నేను రాక్షసులాగా పోయా అందరిని హింసి చంపేయడం కొత్త డేంజరస్ పనులని గీకేస్తూ అలా చేస్తుంటాడు. ఎందుకంటే వల్ల అందరు దేవుడు ఏం చేయాలని కృష్ణుడి దగ్గరికి వెళ్ళాలని ఆలోచించాడు. తర్వాత కృష్ణుడి దగ్గరికి వెళ్ళాడు. తర్వాత కృష్ణ కృష్ణ నాకోసం రాక్షస మమ్మల్ని హింసించడం గీకేయడం చంపేయడం కొత్త అవన్నీ చేస్తున్నాడు అని చెప్తాడు. నేను ఎప్పుడైనా ఒప్పుకుంటానా అని ఆ వరం నాకోసం రాక్షసులు వరం కూడా అమ్మాయిలు చంపలు ఎవరు అబ్బాయి చంపలేరు అని ఆ వరం గుర్తొస్తుంది. తర్వాత సత్యభామ తర్వాత ఏమో సత్యభామ 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 నా రథాన్ని నడుపుతావా అంటే సరే నడుపుతాను అని చెప్తే నరకాసురుడు ఎదురుకెళ్తాడు. ఇద్దరు ఆడాసురులతో యుద్ధం చేస్తారు అని ఆడాసురులు వేసేస్తుగా ఒక ఆడో నరకాసురుడు ఒక ఆడో తగిలి కృష్ణ కలిసి పడిపోతాడు. తర్వాత సత్యభామ కోపం వస్తుంది. మాయని చంపే మాయని కొడతావా అని గోవిందాలు తీసుకుంటే చావని చంపేస్తే తర్వాత కృష్ణుడు లేచి ఓ సత్యభామ నువ్వెంత ప్రేమ అని ఇలాగే స్ట్రాంగ్ గా అమ్మాయిని అలాగే ఉండాలని చెప్పి పండుగ చేసుకుంటే దాన్ని దీపావళి పండుగ అంటారు. అందరికీ దీపావళి శుభాకాంక్షలు.